Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला एआई केएएफ के राज्य महासचिव पेदा रप्पू रमेश ने कहा है कि किसानों को कठिनाइयों का सामना करना पड़ रहा है क्योंकि किसानों द्वारा खेती की जाने वाली फसलों के लिए न्यूनतम समर्थन मूल्य उपलब्ध नहीं है। एशिया की दूसरी कृषि मंडी अखिल भारतीय किसान महासंघ एआई केएएफ के नेता पेदा रप्पू रमेश गोने कुमार स्वामी ने बाबूराव गोवर्धन राव इस्माइल अशोक प्रेमलता ने दौरा किया था तथा किसानों से मुलाकात की और फसल बेचने के बाद किसानों को होने वाली समस्याओं के बारे में जानकारी ली। किसानों ने सचिव को याचिका सौंपी किसानों की समस्याओं का समाधान करे। उन्होंने कहा कि जिस फसल की उन्होंने मेहनत से की है खेती उसका समर्थन मूल्य नहीं मिलने से किसानों को परेशानी हो रही है और सरकारी तंत्र को किसानों की मदद के लिए व्यापारियों का सहयोग करना चाहिए। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। హైరేట్ పెట్టి మిగతా వాటి అన్నింటిని కూడా 7,000 8,000 తక్కువ ధరకు అంటే 10,000 12,000 అమ్ముతున్న పరిస్థితి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంటా ఉన్నది. అధికార యంత్రాంగం అంతా కూడా ఏంటంటే కళ్ళుండి చూడలేని కబురులాగా వివరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క రైతు ఎంతో ఇబ్బందులు పడి అనేక చీడపీడలను అదేవిధంగా ప్రకృతి వైపరీతాలు తట్టుకొని బయట అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట చేతికొస్తే మార్కెట్లోకి వచ్చిన తర్వాత క్వింటాకి ఈరోజు 7,000 నుంచి 8,000 రూపాయలు నష్టపోతున్న స్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉంది. ఈరోజు మొత్తం ప్రపంచ మార్కెట్లోనే ఈరోజు మనం పండించేటువంటి మిర్చికి మంచి డిమాండ్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా మిర్చి ధర మిర్చి పండే ప్రాంతాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో మన తెలంగాణ ప్రాంతంలో వరంగల్ ఒక మంచి పేరు ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా మిర్చి ధర నిర్ణయించాలి తప్ప ఇక్కడటువంటి వ్యాపారులే సిండికేట్ అయి ధర నిర్ణయించి ఈరోజు నిండా ముంచే స్థితి సరైనది కాదు. కాబట్టి రైతాంగాన్ని రక్షించే ఉద్దేశంతో ఇక్కడటువంటి వ్యాపార వర్గం కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఆలోచించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 15,000 రూపాయలు పైచీలకే పురుగు మందులకే పెట్టుబడి పెడుతున్నాడు. అట్లా ఎకరాకు కనీసం 10 బస్తాలు అంటే ఒక బస్తా వేయాలనుకున్నా 20-20 వేయాలనుకున్నా డిఏపి వేయాలనుకున్నా 10,000 రూపాయలు వేయాలనుకున్నా ఈరోజు ఒక బస్తా కొనుగోలు చేయాలనుకుంటే 1,400 నుంచి 1,500 రూపాయలు పెట్టే పరిస్థితి. అంటే దీన్ని బట్టి కనుక చూసినట్లయితే ఎకరాకు 150,000 పైచీలకే పెట్టుబడి అవుతా ఉన్నది. దిగుబడి కాడికి వచ్చి చూస్తే ఈసారి వచ్చినట్టు వాతావరణం అనుకూలంగా లేకపోవడం మూలంగా రైతులు కనీసం దిగుబడి వచ్చే పరిస్థితి లేదు, దిగులు చెందే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా రైతు భరోసా కల్పించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుకు భరోసా కల్పాలని చెప్పని కూడా మేము ఈ సందర్భంగా కోరుతాము. అట్లాగే మీ చిన్న చిన్న పత్తి కానీ పల్లెకాయ కానీ కందులకు పెసర్లకు గవర్నమెంట్ మద్దతు ప్రకటిస్తున్నారు, కానీ మిర్చికును పసుపు మాత్రం మద్దతు ప్రకటించడం లేదు. మా ఏఐకేబు అట్లాగే అఖిల భారత వ్యవసాయ కమిటీ సమైక్య తరఫున మిర్చి కనీసం 25,000 రూపాయలను మద్దతు ప్రకటించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నారు.